రైతు సోదరులకు నమస్కారం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టాపిక్లకు వెళ్తే రైతన్నలకు ఖరీఫ్ సీజన్ మొదలైంది. అక్కడక్కడ వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. రైతులు విత్తనం విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రైతన్నలు విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా దిగుబడులు విత్తన ఎంపికపైనే ఆధారపడి ఉంటాయి. రైతులు ధృవీకరించిన మేలు రకపు విత్తనాలను ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ, పరిశోధన కేంద్రాల నుంచి కానీ, లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనాలను కొనేటప్పుడు లాట్ నెంబర్, తేదీ, రకం మొదలైన వివరాలు కలిగిన సంతకం చేసిన బిల్లును విక్రయదారుల నుండి రైతులు ఖచ్చితంగా తీసుకోవాలి. కొనుగోలు చేసిన రకం కోత పూర్తయ్యే వరకు రైతులు ఈ బిల్లులు జాగ్రత్తగా ఉంచుకోవాలి తమ వద్ద. రైతులు సంచిపై వేసిన గడువు తేదీ లోపల విత్తనాలను ఉపయోగించుకోవాలి. విత్తన సంచిపై సూచించిన విధంగా మొలక శాతం, నికర తూకం ఉన్నది లేనిది పరీక్షించుకోవాలి. పంట కాలం పూర్తయ్యే వరకు సంచిని జాగ్రత్త చేసుకోవడం అవసరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంచి కూడా ఉపయోగపడుతుంది. హైబ్రిడ్ విత్తనం ప్రతి పంటకు విధిగా మార్చుకోవాలి. హైబ్రిడ్ విత్తనాలు ఒక పంటకు మాత్రమే ఉపయోగపడతాయి. పత్తిలో నిషేధిత విత్తనాలు వాడవద్దు. పర్యావరణానికి హాని కలిగించే హెచ్టి పత్తి విత్తనాలు వాడరాదు. మేలు రకపు అధిక దిగుబడినిచ్చే వంగడాల విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొని, ఆ పంట ద్వారా అభివృద్ధి చేసిన విత్తనాలను 2-3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. తరువాత తప్పనిసరిగా విత్తనాలు మార్చుకోవాలి. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనం అవసరం. తెగులు సోకని పంట నుంచి మంచి నాణ్యమైన దృఢమైన విత్తనాన్ని సేకరించి భద్రపరచుకోవాలి. రైతు సేకరించే విత్తనాలు బాగా మొలకెత్తే శక్తి కలిగి రంగు, పరిమాణం, ఆకారంలో ఒకే మాదిరిగా దెబ్బతినకుండా ఉండాలి. కలుపు మొక్కల విత్తనాలు లేకుండా శుభ్రపరిచి తాలు, ఇతర వ్యర్థాలు లేకుండా విత్తనాలను చెరిగి వాడాలి. అలాగే తాలు గింజలు, పూర్తిగా తయారు కాని గింజలను వేరు చేసి విత్తనాలను విత్తుకోవాలి. బాగా ముదిరిన గింజలను మాత్రమే విత్తనాలుగా వాడాలి. అనాధికారికంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయకూడదు. లూజు విత్తనాలను చూసినట్లయితే లూజు విత్తనాలను వాడటం మంచిది కాదు. రైతన్నలు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ను సపోర్ట్ చేయండి.